టైం బాగులేకుంటే గోరు గొడ్డలై దాడి చేస్తుంది, కర్ర పాముల మారి కాటేస్తుందని అంటుంటారు. రాష్ట్రంలో మంత్రి పరిస్థితి కూడా అట్లనే ఉందనే చర్చ జరుగుతోంది. ఆయన చాలా అదృష్టవంతుడని అంతా అంటుంటారు. అదృష్టవంతుడు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుందని చెప్తుంటారు. కానీ ఈయన మాత్రం ఏది ముట్టుకున్నా ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. ఇంతకీ ఆయన ఎవరంటే, మంత్రి మల్లారెడ్డి స్టేట్ పాలిటిక్స్ లో ఈయన తెలియని వాళ్లు ఉండరు. స్కూటర్ మీద వెళ్లి పాలు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు యూనివర్సిటీ అధినేతగా ఎదిగానని ఆయనే చెప్పుకుంటున్నారు. కష్టపడ్డాను కానీ పట్టిందల్లా బంగారమైందని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేసినా రివర్స్ అవుతోందని సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆయన ఎక్కడికి వెళ్లినా ఏదో వివాదంలో ఇరుక్కుంటున్నారు. అప్పట్లో భూ కబ్జా ఆరోపణలతో ఓ ఆడియో బయటకొచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డిపై కామెంట్స్ తో మరో రచ్చ అయింది. రీసెంట్ గా అమెరికా వెళ్లినా అక్కడ ఆయన కాంట్రవర్సీలు వెంటాడాయి. ఇప్పుడు కాసినో నిర్వాహకులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇండ్లలో ఈడీ దాడుల నేపథ్యంలో మరోసారి మంత్రి మల్లారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే పాస్ స్టిక్కర్ కనిపించడం లేదని వివాదం రేపింది. అయితే తాను ఎప్పుడో తీసి పడేసిన దాన్ని వాడెవడో పెట్టుకుంటే తనకేం సంబంధం అన్నట్లుగా మాట్లాడారు. కాసినో ఇష్యూలో ఉన్న వాళ్లతో మంత్రికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా వాళ్లెవరో తనకు తెలియదన్నట్లుగా ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఎంపీ వీఐపీ స్టిక్కర్ల వివాదం నడుస్తోంది. ఇలాంటి టైంలో మంత్రిగా ఉన్న వ్యక్తి స్టిక్కర్ పారేశానంటూ కేర్లెస్ గా మాట్లాడడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్టిక్కర్లున్న వాహనాలతో నేరాలు జరుగుతున్నా మంత్రికి బాధ్యత లేదా అని అంతా మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఆయన సొంత పార్టీలోనూ చర్చ నడుస్తోంది. ఇప్పటికే స్టిక్కర్లపై వివాదాలు ఎక్కువయ్యాయి. అసలు ఎమ్మెల్యే అయితేంది, వాళ్ల వాహనాలకు స్టిక్కర్లు ఎందుకు ఇవ్వాలనే డిమాండ్ వస్తే ఉన్న సదుపాయం కూడా పోతుందని కొంతమంది ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై గరమవుతున్నారు.